రైట్. మనం రక్షించబడిన తరువాత మనం చేయాల్సిందేమిటి? యేసుక్రీస్తును దేవునిగా అంగీకరించిన తరువాత, యేసుక్రీస్తుని రక్షకునిగా అంగీకరించిన తరువాత నువ్వేం చేయాలి? వేరు కావాలి. దేని నుంచి వేరు కావాలి? అన్య జనముల నుంచి వేరు కావాలి. అన్య అంటే పరాయి, అంటే వాక్యానికి వ్యతిరేకమైన, దేవునికి వ్యతిరేకమైన ప్రతి సిద్ధాంతము నుండి, ప్రతి కార్యము నుండి, ప్రతి వ్యక్తి నుండి, ప్రతి అలవాటు నుండి మనం ఏం కావాలి? ప్రత్యేకం కావాలి. దేవుడు అబ్రహాముతో మాట్లాడాడు. అబ్రహాముతో మాట్లాడినప్పుడు ఏం చెప్పాడు తెలుసా? నువ్వు నీ తండ్రి ఇంటి నుండి, నీ దేశము నుండి, నీకున్న వారందరి దగ్గర నుండి వేరై, సెపరేషన్, వేరై, నేను చూపించు దేశాన్ని నువ్వు బయలుదేరు. సో దేవుడు అబ్రహామును దీవించక మునుపు ఏం కోరాడు చెప్తారా? ఏం కోరాడు? సెపరేషన్ కోరాడు. మీ నాన్న పూజించే దేవుడు వేరు, మీ సహోదరులు పూజించే దేవుడు వేరు. వాళ్ళు సృష్టిని పూజిస్తున్నారు. ఆ రోజుల్లో అబ్రహాము కుటుంబము సూర్యుడిని పూజించేవాళ్ళు, సృష్టిని పూజించేవాళ్ళు. సృష్టికర్తను మర్చి, సృష్టికర్తను విడిచి, సృష్టికర్త ఎవరో తెలియక వాళ్ళు సృష్టిని పూజిస్తూ జీవిస్తూ ఉన్న సమయంలో దేవుడు అబ్రహాం పట్ల కనికరపడి, నువ్వు నా పక్కకు రా, నువ్వు నా బిడ్డగా రా, నువ్వు నా దాసునిగా రా, నువ్వు నా వాడిగా బయటికి రా, నిన్ను దీవిస్తా, నిన్ను ఆశీర్వదిస్తా, నీ ద్వారా సమస్త జనములను దీవనకరంగా మారుస్తా. కమ్, కమ్ అవుట్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ, కమ్ అవుట్ ఆఫ్ యువర్ కంట్రీ, యువర్ ప్లేస్, సెపరేట్. సో దేవుడు అబ్రహామును దీవించక మునుపు, దేవుడు అబ్రహామును నీతిమంతులకు తండ్రిగా హెచ్చించక మునుపు ఏం కోరాడు? సెపరేషన్. ఇంకా సింప్లిఫై చేస్తాను. ఆది అందు దేవుడు భూమి ఆకాశములను సృజించాను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచు ఉండెను. అప్పుడు దేవుడు వెలుగు కలుగుగాక అని పలుకుగా వెలుగాయను. వెలుగు మంచిదైనట్టు దేవుడు చూశాను. అప్పుడు చేసింది ఏమిటి? చూడండి ఏముందో, వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను. దేవుడు వెలుగును చీకటిని ఏం చేశాడు? వేరుపరిచెను. ద ఎంటైర్ క్రియేషన్ స్టార్టెడ్ విత్ సెపరేషన్. ఎప్పుడు మర్చిపోమాకండి. దేవుడు సృష్టించిన ఈ సృష్టి అంతా కూడా ఎప్పుడు సృష్టించబడింది అంటే, వెలుగును చీకటిని దేవుడు వేరు చేసిన తరువాతే ఈ సృష్టి సృష్టించబడింది. ఈ సృష్టి పట్ల దేవుడు అద్భుతమైన తలంపులు కలిగి ఉన్నాడు, ఉన్నతమైన ఆలోచనలు కలిగి ఉన్నాడు. కానీ ఆ ఆలోచనలు, ఆ తలంపులు ఎప్పుడు క్రియల్లో పెట్టగలిగాడంటే, చీకటిని వెలుగును దేవుడు వేరు చేశాడు. మొట్టమొదటి కార్యము సృష్టిని, దేవుడు సృష్టించక మునుపు చేసిన మొట్టమొదటి కార్యము వెలుగును చీకటిని వేరు చేయటం. అలా వేరు చేసిన తరువాతే సృష్టి అంతా సృష్టించాడు. తన మనస్సులో ఉన్నదంతా కూడా క్రియల్లో పెట్టింది ఎప్పుడయ్యా అంటే, వెలుగు చీకటి వేరైనప్పుడు. బైబుల్ సెలవిస్తుంది ఆయనకు మన పట్ల ఉన్నతమైన తలంపులు ఉన్నవి. ఆయన ఆలోచనలు ఆకాశమంతా ఎత్తైనవి, బహు గంభీరమైనవి. నీ పట్ల, నా పట్ల దేవుడు ఉన్నతమైన తలంపులు కలిగి ఉన్నాడు, ఉన్నతమైన ఆలోచనలు కలిగి ఉన్నాడు. శ్రేష్టమైన కార్యాలు చేయాలని చెప్పి దేవుడు ఆశిస్తున్నాడు. తన మనస్సులో నీ పట్ల ఏమైతే ఉందో దాన్ని చెయ్యాలి అని ఉంది. అది చెయ్యాలి అంటే మొదటిగా నీ జీవితంలో దేవుడు ఒకటి చెయ్యాలి. ఏంటో చెప్పండి, చెప్పండి ఏంటో, మాట్లాడరే. చీకటిని వేరు చేయాలి. ఏ ఒక్కడు పాత గుడ్డకు క్రొత్త మాచిక పోయడు కదా, పాత తిత్తులలో క్రొత్త ద్రాక్షారసము పోయడు కదా. అనగా దేవుడు నీ జీవితంలో తన విలువైనటువంటి ఆశీర్వాదాలు కుమ్మరించాలి ఆశపడుతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుణ్ణి నీకు ఇవ్వాలి ఆశిస్తున్నాడు. కానీ నీ పాత్ర పాత పాత్ర,
నీ పాత్ర మురికి పాత్ర, నీ పాత్ర కడగబడని పాత్ర, నీ పాత్ర ప్రత్యేకింపబడిన పాత్ర, ప్రత్యేకింపబడని పాత్ర. మరి నీవు ఇంకా ప్రత్యేకించబడకపోతే, నువ్వేరు కాకపోతే, చీకటి ఇంకా నీలో ఉండనిస్తున్నట్లయితే దేవుడు ఎలా తన చిత్తాన్ని చేయగలడు? దేవుడు ఎలా తన ఉద్దేశాలు నీ జీవితంలో నెరవేర్చగలడు? కాబట్టి అబ్రహాముతో ఏమైతే అన్నాడో అదే పని సృష్టి ఆరంభంలో దేవుడు కూడా చేశాడు. దేవుడు మొట్టమొదటిగా సృష్టిని సృష్టించాలని ఆశపడినప్పుడు చీకటిని వేరు చేశాడు. అలా చీకటిని వేరు చేసిన తరువాతే దేవుడు సృష్టిని సృష్టించాడు. నీ జీవితంలో ఏమైతే దేవుడు చేయాలనుకుంటున్నాడో, నీ పట్ల ఎన్ని అద్భుతమైన ఆలోచనలు ఆయన కలిగి ఉన్నాడో వాటిని క్రియల్లో పెట్టాలంటే మొదటిగా నీలో ఉన్న చీకటి వేరు కావాలి. చీకటి క్రియలు వేరు కావాలి, పాపపు క్రియలు వేరు కావాలి, పాపపు అలవాట్లు వేరు కావాలి, పాపపు బంధాలు వేరు కావాలి, పాపపు స్నేహాలు వేరు కావాలి, పాపపు క్రియలు వేరు కావాలి. వేరు కాకుండా దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క ఇష్టము, దేవుని యొక్క ఆలోచనలు నీ జీవితంలో నెరవేరని నెరవేరు. ప్రభువా, మేము నిన్ను స్తుతించాలి. నీవు మా పట్ల చేసిన అద్భుతాల గురించి ఆలోచించినప్పుడు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. నిన్ను బట్టి మేము అతిశయించాలి, గర్వించాలి. అలా చెయ్యాలి అంటే మేము అన్య జనులలో నుండి వేరు చేయబడాలి, మేము ప్రత్యేకించబడాలి. ప్రత్యేకింపబడకుండా మేము నీ యొక్క మహిమను చూడలేము. ప్రత్యేకింపబడకుండా మేము మీరు చేసేటటువంటి అద్భుతాలను, ఆశ్చర్య కార్యాలను మేము చూడలేము. ఆ అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు మేము చూడలేకపోతే నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించలేము, నిన్ను బట్టి మేము అతిశయించలేము. కాబట్టి నువ్వు ఏం చేయాలనుకుంటున్నావో, నీ మహిమ కలిగిన హస్తము మా జీవితంలో ఏది చెయ్యాలని నిర్ణయించి ఉందో అది మేము చూడాలి అంటే, అది చూసి నిన్ను స్తుతించాలి అంటే, నిన్ను చూసి మేము అన్యుల మధ్య గర్వించాలి అంటే, మేము వేరు కావలసిన వాటి నుంచి వేరు కావాలి. అన్య జనులలో నుండి మమ్మను ప్రత్యేకించుము. అబ్రహామును దేవుడు విశ్వాసులకు తండ్రిగా చేయటానికి మొదటగా ఏం చేశాడు? ప్రత్యేకించాడు. పేతురు, యోహాను, యాకోబు వీళ్ళందరూ వలలు శుభ్రం చేసుకుంటున్నప్పుడు ఏం చేశాడు యేసుక్రీస్తు? మీరు నా వెంబడి రండి, మనుషులను పట్టే జాలరులుగా చేస్తాను అన్నప్పుడు మరి పేతురు, యోహాను, యాకోబు వాళ్ళతో పాటు వలలు పట్టుకొచ్చారా? వాళ్ళతో పాటు వ్యాపారాన్ని పట్టుకొచ్చారా? అలా చేయలే. వారి పట్ల ప్రత్యేకమైన పిలుపు దేవుడు కలిగి ఉన్నప్పుడు వేరై, బైబిల్ ఏమని తెలుసా, వారు సమస్తమును విడిచి, అనగా వారు దోనెను, వలలను విడిచి, చూస్తారన్నమాట మార్కు సువార్త మొదటి అధ్యాయంలో ఉంటుంది. మార్కు సువార్త మొదటి అధ్యాయం పదిహేడవ వచనం. యేసు అంటున్నాడు, నా వెంబడి రండి, నేను మిమ్మను మనుషులను పట్టు జాలర్లుగా చేస్తాను అని వారితో చెప్పాను. వెంటనే వారు ఆలస్యం చేయలా. శిష్యులలో ఎప్పుడైతే యేసుక్రీస్తు శిష్యులను పిలిచాడో, అలా పిలువబడిన శిష్యులలో ఉన్న ప్రత్యేకత ఏంటో తెలుసా? ఆయన పిలవడం ఆలస్యం, వెంటనే రెస్పాండ్ అయ్యారు. నేను 2 డేస్ బ్యాక్ చెప్పా, వెంటనే దేవుడి పిలుపుకు లోబడ్డాం ఈ గొప్ప ఆశీర్వాదానికి పునాది. ఆలస్యంగా లోబడ్డం ఆశీర్వాదం కానీ కాదు. యేసు అంటున్నాడు, మీరు నా వెంబడి రండి, నేను మనుషులను పట్టే జాలర్లుగా చేస్తాను అని అంటే వెంటనే వెంటనే వారు తమ వలలు విడిచి ఆయనను వెంబడించిరి. విడిచి అని ఉందా లేదా? విడిచి అని అర్థం ఏమిటి? వదిలిపెట్టి అని అర్థం ఏమిటి? వేరై ఉందా? ఇంకా ఉంచుతారండి 20వ వచనం 19వ వచనం కూడా. ఆయన ఇంకొంచెం దూరం వెళ్ళిన తర్వాత జబదయు కుమారుడు యాకోబును, అతని సహోదరుడు యోహానును చూచెను. వారు దోనిలో ఉండి తమ వలలు బాగు చేసుకొనుచు ఉండిరి. వెంటనే ఆయన వారిని పిలువగా వారు తమ తండ్రి అయిన జబదయు దోనిలో జీతగాండ్రు యొద్ద విడిచిపెట్టి ఆయనను వెంబడి, విడిచిపెట్టి వదిలిపెట్టి
క్రీస్తును వెంబడించను. నువ్వు క్రీస్తును వెంబడించాలి అంటే, క్రీస్తును అనుసరించాలి అంటే, నువ్వు నెక్స్ట్ చేయాల్సిన పని ఏంటంటే విడిచిపెట్టాలి. అర్థమైందా? నువ్వు విడిచిపెట్టవలసిన వాటిని విడిచిపెట్టకుండా, వదిలిపెట్టవలసిన వాటిని వదిలిపెట్టకుండా, వేరు చేసుకోవలసిన వాటిని వేరు చేసుకోకుండా క్రీస్తును వెంబడించడం సాధ్యము కాదు. మనలో చాలామంది క్రీస్తును వెంబడించాలి అనే ఆశ అయితే ఉంది, క్రీస్తు వలె జీవించాలి ఆశ అయితే ఉంది, క్రీస్తు దగ్గర నుంచి ప్రతి ఆశీర్వాదాన్ని పొందుకోవాలి ఆశ అయితే ఉంది, కానీ విడిచిపెట్టవలసింది మాత్రం విడిచిపెట్టాలి. తిమోతికి రాసిన పత్రిక 2:22 ఈ విధంగా మనం చూస్తాం. 2 Timothy 2:22, యవ్వనుడా నీ యవ్వనేచ్ఛల నుండి పారిపొమ్ము. యవ్వనుడా నీ యవ్వనేచ్ఛల నుండి పారిపొమ్ము. పారిపొమ్ము అనే చోట ఏదైనా అంకె ఉందా? ఉందా? కింద ఏముందో చూడండి, ఏముంది? విడిచి ఉందా లేదా? విడిచి పారిపొమ్ము, నీ యవ్వనేచ్ఛలను విడిచి పారిపొమ్ము, విడిచిపెట్టాలి. సో 2వ లైన్లో మనం చూసింది ఏమిటంటే, యెహోవా మేము నిన్ను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించునట్లు, నిన్ను బట్టి మేము అతిశయించునట్లు, నిన్ను మేము కీర్తించునట్లు మమ్మలను అన్య జనులలో నుండి ఏం చేయండి? వేరు చేయండి. పాపమును చేయటానికి ప్రేరేపించే వారి నుండి వేరు చేయి. పాపమును చేయటానికి మమ్మల్ని ఈడ్చుకునే వారి నుండి వేరు చేయి. సామెతలు గ్రంథం 1వ అధ్యాయంలో మనం చూస్తాం, 10వ వచనం అనుకుంటా, చూస్తారా ఒకసారి సామెతలు 1వ అధ్యాయము 10వ వచనం. ఎస్, సామెతలు 1వ అధ్యాయము 10వ వచనము, నా కుమారుడా పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పుకోవద్దు, మాతో కూడా రమ్ము, మనము ప్రాణము తీయుటకై పొంచి ఉందుము అని అంటున్నప్పుడు ఒప్పుకోవద్దు, పాపులు నిన్ను ప్రేరేపింపగా, డోంట్ యాక్సెప్ట్ ఇట్. పాపులు, అన్యులు, అన్య సాంప్రదాయాలతో నిండిపోయిన వారు, దేవుని లేనటువంటి జీవితంతో జీవించేవారు నిన్ను ప్రేరేపిస్తున్నప్పుడు ఒప్పుకోవద్దు, వారికి వేరుగా ఉండు, వారికి దూరంగా ఉండు. ఎవనుడా యవన ఇచ్ఛల నుండి నువ్వు దూరంగా పారిపో, వాటిని విడిచిపెట్టి పారిపో. అంతేకాదు, నెహెమ్యా గ్రంథంలో మనం చూస్తాం 9వ అధ్యాయంలో మరొక ప్రాముఖ్యమైన విషయాన్ని మనం చూస్తాం. నెహెమ్యా 9వ అధ్యాయం పేజ్ నంబర్ 407, 9వ అధ్యాయము 1:2. ఈ నెల 24వ దినమందు 9:1-2 ఈ నెల 24వ దినమందు ఇశ్రాయేలీయులు ఉపవాసం ఉండి గోనె పట్టలు కట్టుకొని తల మీద ధూళి పోసుకొని కూడి వచ్చిరి. ఇశ్రాయేలీయులు అన్య జనులందరిలో నుండి ప్రత్యేకింపబడిన వారై నిలువబడి తమ పాపములను తమ పితరుల పాపములను ఒప్పుకొనిరి. 8వ అధ్యాయాన్ని మీరు చూసినట్లయితే వారు వాక్యాన్ని విన్నారు. 8వ అధ్యాయం అంతా కూడా ఇశ్రాయేలీయులు వాక్యాన్ని ధ్యానించారు. ఎప్పుడైతే వారు వాక్యాన్ని ధ్యానించారో, వాక్యపు వెలుగులో తమ జీవితాలను పరిశీలించుకున్నారో, వారి తప్పేమిటో అర్థమైంది, వారి దోషమేమిటో అర్థమైంది, వారు చేస్తున్న పాపం ఏమిటో అర్థమైంది. వారు దోని పట్టలు కట్టుకొని బూడిద పోసుకొని దేవుని సన్నిధికి సమాజముగా వచ్చి వారు చేసిన పని ఏంటో తెలుసా? అన్య జనుల నుండి వారు తమ్మును తాము ప్రత్యేకించుకున్నారు. దుష్ట సాంగత్యము మంచి నడవడికను ఏం చేస్తుందట? పాడు చేస్తుందని బైబిల్ సెలవిస్తుంది. నువ్వు పరిశుద్ధుడిగా జీవించాలంటే, ఆత్మీయుడిగా జీవించాలంటే, వాక్యానుసారంగా జీవించాలంటే, దేవుని యొక్క దీవెనలు పొందుకోవడానికి అనుకూలమైన వ్యక్తిగా జీవించాలంటే, దయచేసి గమనించు, నువ్వు పాపులతో పాటు జీవించడానికి వీలు లేదు. పాపమును చేయటానికి ప్రేరేపించే వారితో జీవించడానికి వీలు లేదు. ఇందాక మనం చూసాం, ఎవరుడా నీవు యవనేచ్ఛలను విడిచి పారిపొమ్ము, రైట్? పారిపొమ్ము అన్నాడు. ఎక్కడికి వెళ్ళమన్నాడు? బైబిల్లో ఉంది, పవిత్ర హృదయులై ప్రేమను సమాధానం. చూడండి, నీవు యవనేచ్ఛలను విడిచిపెట్టి పారిపొమ్ము,
పవిత్ర హృదయులై ప్రభునందు ప్రభునకు ప్రార్థన చేయు వారితో కూడా నీతిని విశ్వాసమును సమాధానమును వెంటాడుము. దేని వెంబడించాలి? నీతిని వెంబడించు. దేనిని వెంబడించాలి? ప్రేమను వెంబడించు. దేనిని కలిగి జీవించాలి? విశ్వాసము కలిగి జీవించు. ఎవరితో కలిసి ఉండాలి? పవిత్ర హృదయము గల వారితోనే కలిసి ఉండు. తమిళ్లో చెల్లెళ్ళు ఉద్యోగాలు చేసే చోట పాపముతో జీవితాలు పెనవేసుకున్న వారితో క్లోజ్గా ఉండకండి. ఎప్పుడు చెప్తూ ఉంటా, చలిమంట పక్కన కూర్చుంటే మన ఒళ్ళు కూడా ఎంతో కొంత కాలుతుందా కాలదా? కాలుతుంది. పాపిష్టి మనుషులు కూర్చున్న చోట పక్కన నువ్వు కూర్చున్నావంటే ఎంతో కొంత వేడి నీకు కూడా తగులుతుంది. కాబట్టి నీ ఉద్యోగంలో పాపమును చేయటానికి పరుగులు తీసే అమ్మాయిలతో, పాపము చేయడానికి పరుగులు తీసే అబ్బాయిలతో సంభాషించడానికి నువ్వు తెగించొద్దు. వాళ్లతో కలిసి వెళ్ళడానికి తెగించొద్దు. వాళ్లతో ఎక్కువసేపు గడపడానికి, మాట్లాడడానికి తెగించొద్దు. ఎందుకని? వారు వినే మాటలు, వారు చెప్పే విషయాలు నిన్ను తొందర చేస్తాయి, నిన్ను ప్రేరేపిస్తాయి, నిన్ను వారి వైపుకు ఆకర్షిస్తాయి. కాబట్టి దేవుడు ఆశిస్తుంది ఏమిటంటే, నువ్వు పవిత్ర హృదయము కలవారితో కలిసి ఉండు, నీతిని ప్రేమను సమాధానమును వెంటాడే వారితో కలిసి ఉండు. ఇది దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి మన జీవితంలో రక్షించబడిన తమ్ముళ్ళు చెల్లెళ్ళు మీకంటూ ఇద్దరు ముగ్గురు ఆత్మీయమైన స్నేహితులు ఉండడం మంచిది. ఇద్దరు ముగ్గురు ఆత్మీయ స్నేహితులు అంటే ఎవరైతే నీతో పాటు కలిసి ప్రార్థన చేయగలరో, నీకొచ్చిన శోధనలో నీకొచ్చిన పరీక్షలో నీతో పాటు కలిసి ప్రార్థించగలరో, అటువంటి వారిని నువ్వు స్నేహితులుగా కలిగి ఉండడం మంచిది.